హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో చాలా డేస్ అయితే అయింది అనమాట అప్డేట్స్ అనేవి వీడియో వచ్చేసి సో కొంచెం ఇష్యూ వల్ల హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అయితే చేశాను అనమాట సారీ ఫ్రెండ్స్ సో మొత్తానికి డిశ్చార్జ్ అయితే చేశారు హాస్పిటల్ నుంచి సో ఇంటికైతే వచ్చానమాట సో వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వారితో షేర్ అయితే చేయండి సో ఈ వీడియోలో ఏంటంటే ఏ న్యూ డిగ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లై ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇందులో ఏందంటే సెకండ్ సెమ్ కాకుండా ఫోర్త్ సెమ్ గురించి మాత్రమే మనకి విద్యా విజన్ అయితే అప్డేట్ అయితే చేశారనమాట సో ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము ఎంతమంది పాస్ అయ్యారు అలాగే మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు సో ఫస్ట్ వచ్చేసి విద్యా విజన్ వారు అఫీషియల్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే డియర్ ఏఈన్యూ స్టూడెంట్స్ యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ ఏఎన్యు యూజీ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవైలబుల్ ఆన్ దిస్ మంత్ అండ్ ఈ మంత్ మనకి లాస్ట్ లో అయితే రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్తున్నట్టు సో ఫోర్త్ సెమ్ గురించి మాత్రమే మనకి చెప్పారనమాట సో మీరు సెకండ్ సెమ్ అనేది కొంచెం అడిగినట్లయితే కొంచెం టైం అయితే పడుతుంది పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది అనేది మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి నిన్న ఇలవంత్ మనకి ఎన్నో అప్డేట్స్ వారు అఫీషియల్ అప్డేట్ అయితే చేశారనమాట వెబ్సైట్ లో సో అది కనుక చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ వచ్చేసి యూజీ సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లై అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసి జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి డిక్లర్డ్ సూన్ అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే చేశారనమాట అంటే అవైలబుల్ సూన్ అని చెప్పారు సో పర్టికులర్గా డేట్ అండ్ టైం అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదనమాట సో ఎంతమంది పాస్ అయ్యారనేది మీరు చూసుకున్నట్లయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ సో ఈ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం ఈసారి మనకి ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉందనమాట మనకి ఇంకా రావాల్సిన రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే యూజీ ఫస్ట్ సెమ్ రివాల్యూషన్ రిజల్ట్స్ అలాగే యూజీ సిక్స్త్ సెమ్ రివాల్యుషన్ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది మనకి ముందుగా ఈ ఫస్ట్ సెమ్ ఆర్వీ రిజల్ట్స్ అనేవి త్వరగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే మనకి అఫీషియల్ అప్డేట్ లో సో ఫస్ట్ సెమ్ ఆర్వీ రిజల్ట్స్ అనేది మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది మనకి ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ గానీ మాక్సిమం వచ్చే రిజల్ట్స్ అయితే ఎక్కువ ఉందనమాట ఈ ఫస్ట్ సెమ్ ఆర్వీ రిజల్ట్స్ అలాగే సిక్స్త్ సెమ్ ఆర్వీ రిజల్ట్స్ అనేవి రీవాల్యూషన్ అయితే మనకి రిలీజ్ అయితే చేస్తారనమాట అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే అప్డేట్ చేస్తాను అలాగే రిజల్ట్స్ కూడా రాగానే రిజల్ట్స్ లింక్ అనేది మన ఛానల్ వెంట వెంటనే వెంటనే పోస్ట్ అయితే చేస్తాను సో ఎటువంటి లేట్ అయితే చేయను వెంటనే పోస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్